నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం, ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతా ఉన్నా, సరే ఇందులో ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టండి, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్, మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి, మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం, నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గర నుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు, గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు, పేర్లు చెప్పమంటారా, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారు బా, సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఇంకున్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా 7 ఉందో నేను చూపెడతాను మీకు, మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా, ఎక్కడుందో మీకు సాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్, నేను ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది, ఆడ ఏమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట, వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారు నాయన అను అని, ఇక జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు, నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా, ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం, అదే హైడ్రానో అమీబానో ఇది ఉందిగా దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం, పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం, ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో, కూలగొడదాం, చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం, మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్. ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాను, మీరు ఎంఐడి మినిస్టర్గా సుమారు 6-7 సంవత్సరాలు పనిచేశారు, మీ బావ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా 5 సంవత్సరాలు పైచిలకు పనిచేశారు. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ గారిని ఆదేశిస్తున్నాను, ఈ ఇద్దరు మాజీ మంత్రులు, అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వారిలో ఎంఐయుడి మంత్రివారు, వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబ్లు, ఆ ట్యూబ్లు, యూట్యూబ్లు, వారికి సంబంధించిన సంస్థలు, వ్యవస్థలు, మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని, రంగనాథ్ గారు నేను ఇక్కడ నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి, టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక ఇటుక పెడ్డ ఉన్నా ఎమ్మటే పడగొట్టండి, ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగులేటి ఛాలెంజ్. మాజీ మంత్రివర్యులు, ఈనాడు ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే వాళ్ళకి ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ఇటుక పెడ్డ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉంటే మా అధికారులు మీ పక్కన ఉంటారు, మీరే టేప్ పెట్టి కొలుచుకోండి. మా అధికారులు కొలిస్తే మీకు నమ్మకం ఉండదు, ఎందుకంటే నేను అధికారంలో ఉన్నా కాబట్టి మిస్యూజ్ చేశానని అనుకుంటారు కదా మీరు. మీ చావు తెలివితేటలు, మీ చవకారు మాటలేందో, కొలిసిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయించుకోండి. నేను అందరూ అన్నట్లు దాంట్లో దూకు దీంట్లో దూకు అని అనను. ఇది పొంగిలేటి ఛాలెంజ్. మళ్ళీ గతంలో ఖమ్మం అసెంబ్లీల గురించి చెప్పా, మళ్ళీ ఇవాళ చెప్తున్నా, ఈరోజు కాదు ఏ రోజైనా నీతోనో నీ మామతోనో నీ బావతోనో చెప్పించుకునే ఛాన్స్ ఈ పొంగిలేటి ఎప్పుడు ఇవ్వడు, ఇవ్వబోడు కూడా.
గుర్తుపెట్టుకో, మా ఎదట వాళ్ళని విమర్శించటానికి ముందు, ఎదట వాళ్ళకి రాయేయటానికి ముందు మీ పడవెట్లా మునిగింది, మీ పడవెట్లా మునిగింది. మునిగిన పడవని ఏదో తాపత్రయపడి లేపటం కోసం, ఏదో చేయటం కోసం, నీ ఉన్న ప్రధాన నీ ప్రతిపక్ష అనే హోదాని కాపాడుకోవటం కోసం మీరేదైతే తాపత్రయ పడుతున్నారో దాన్ని ఒక రెవెన్యూ మంత్రిగా నన్నేదో ముందు బూచిని చూపించి ప్రజలని మభ్యపెట్టాలని చూస్తున్నారో, నేను ఛాలెంజ్ ఇసిరాను. నేను కూడా రాను, మా అధికారులు వస్తారు, అధికారులను ఆదేశించాను. డేట్ ఎప్పుడో మీరు కమ్యూనికేట్ చేయండి, అధికారులు అక్కడే ఉంటారు. ఎన్ని ప్రొక్లెండర్ కావాలంటే అన్ని పెట్టుకొని రెడీగా ఉంటారు. నేను అక్కడే నివసిస్తున్నాను.